మాట్లాడడం సరైంది కాదన్నారు నేతలు. మోదీ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ అభివృద్ధి చెందుతూ ఉంటే ప్రధాని మోదీకి కడుపు మంటగా ఉందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణపై అక్కసుతోని రాజ్యసభలో మోదీ అసందర్భ ప్రేలాపన చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేవాలయంలో పచ్చి అబద్దాలు ఆడారంటూ విమర్శించారు. రాజ్యసభపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల్ని నిరసిస్తూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్లోని ఎంజీ రోడ్లో బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు నల్ల బెలూన్లు బ్యాచీలతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తక్షణమే తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో టీఆర్ఎస్ నిరసనలు హోరెత్తాయి. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల మనోభావాల్ని కించపరిచేలా మాట్లాడారంటూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ర్యాలీ చేపట్టారు. తక్షణం మోదీ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ ఆందోళనలు హోరెత్తాయి. పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణపై తన అక్కసు వెళ్లగక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు. పార్లమెంట్లో ప్రధాని మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ ప్రధానికి పార్లమెంట్ రాజ్యాంగంపై నమ్మకం లేదని కేవలం మత ఆధిపత్యంపైనే నమ్మకం ఉందన్నారు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య. భారత రాజ్యాంగం ద్వారానే తెలంగాణ ఏర్పడిందన్నారు. మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నల్ల జెండాలు పట్టుకుని బైక్లపై ర్యాలీ నిర్వహించారు. జనగామలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దగ్గడానికి టీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు. దీన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. ఢిల్లీ తెలంగాణ భవన్లోని అమరవీరుల స్థూపం దగ్గర టీఆర్ఎస్ ఎంపీలు నిరసన తెలిపారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర ప్రధాని మోదీ వ్యాఖ్యలను తప్పుపడుతూ నినాదాలు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలపై ఎన్ఎస్యుఐ విభాగం తీవ్రంగా మండిపడింది. హైదరాబాద్ నిజాం కాలేజీ ముందు మోదీ దిష్టిబొమ్మను కార్యకర్తలు దహనం చేశారు. రాష్ట్ర విభజన తీరు వల్ల తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయని మోదీ అననంపై మండిపడ్డారు. బీజేపీ మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు ఓటింగ్లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్కు ఇష్టం లేదన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల వ్యవహార శైలిని ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రంగా తప్పుపట్టారు. పార్లమెంట్లో ప్రధాని మోదీ ఏమాత్రం తప్పుగా మాట్లాడలేదన్నారు. ఇంకా ఎన్నాళ్ళు తెలంగాణ సెంటిమెంట్ను కేసీఆర్ ఉపయోగించుకుంటారని ఎద్దేవా చేశారు. ప్రధాని వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించలేదన్నారు సీఎల్పీ నేత పట్టి విక్రమార్క. బిల్లుపై ఓటింగ్ సమయంలో తలుపులు మూయటం ఎప్పుడూ జరిగేదేనన్నారు. బిల్లు ఆమోదం ప్రక్రియలు మోదీకి తెలియవా అని ప్రశ్నించారు. విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందన్నారు ఉండవల్లి. చర్చ లేకుండా బిల్లు ఎలా ఆమోదిస్తారన్నారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రాన్ని విభజించాయన్నారు. రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీఆర్సీ సాధన సమితి ముందుగా అనుకున్న అంశాల ప్రకారమే పోరాడిందని, అందులో ఫలితం సాధించాకే ఉద్యమాన్ని విరమించామని స్టీరింగ్ కమిటీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇంతకాలం తమతోనే ఉన్న కొందరు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. చర్చల పేరుతో సాధన కమిటీ నేతలు అలాగే మంత్రుల కమిటీలు తమను మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉపాధ్యాయులు. గత 4 రోజులుగా నల్ల బ్యాచీలతో విధులకు హాజరవుతున్నారు. తమ హక్కులను సాధించుకునే వరకు పోరాటం చేస్తున్నామంటున్నారు.
విజయవాడలోని ఏపీ ఎన్జీఓ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఏపీ ఎన్జీఓ కార్యాలయాన్ని ఉపాధ్యాయ సంఘాలు ముట్టడిస్తాయని అనుమానంతో పోలీసులు మోహరించారు. నర్సాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ మహిళలు మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సీఎంతో మాట్లాడి జిల్లా కేంద్రం సాధించాలన్నారు. ప్రజలను మభ్యపెట్టే ఆలోచనలు మానుకోవాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ నేపథ్యంలో భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. విశాఖలోని టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా నిరసన తెలిపేందుకు సిద్దమైన టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బలవంతంగా తమను అరెస్ట్ చేయడం, వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించడంపై టీడీపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ అమరావతిని అభివృద్ది చేయకుండా ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ ఫైర్ అయ్యారు సిపిఎం నేత బాబురావు. రాజధాని అమరావతిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్ లో దీక్ష చేపట్టారు. సీఎం జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్యల్లో 3వ ర్యాంకు, పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో 13వ ర్యాంకులో ఉందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్. కేంద్రం నుంచి రాష్ట్రానికి గతంలో కన్నా అధికంగా యూరియా కేటాయించినప్పటికీ రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ మండిపడ్డారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గ్వారెల్ క్వారీ తవ్వకాలపై టీడీపీ నేతలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు రాత్రి పగలు లేకుండా అక్రమ తవ్వకాలు చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర స్థానిక రైతులతో కలిసి క్వారీలపై దండయాత్ర చేశారు. జాబ్ క్యాలెండర్ విషయంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు కుప్పం టీడీపీ నేతలు. వైసీపీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైనా ఉద్యోగ కల్పన చేయకపోవడం దురదృష్టకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడూ ప్రజలు కార్మికుల పక్షాన నిలుస్తాయన్నారు సిపిఎం నేత మధు. కమ్యూనిస్టుపై సీఎం చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. రాజకీయ విధానాలు మార్చుకోవాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని టీడీపీ జనసేన నాయకులు సందర్శించారు. ఉదయం 9 గంటలకు రావాల్సిన డ్యూటీ డాక్టర్ నాగనందిని 11 గంటలైనా రాకపోవడంతో టీడీపీ ఎంపీపీ గంగా భవాని, జనసేన మండల అధ్యక్షుడు రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా ట్రాఫిక్ పోలీసుల ఓవర్ యాక్షన్ స్థానికులను ముప్పుతిప్పలు పెట్టింది. శారదా పీఠానికి వెళ్లిన జగన్ అక్కడి నుంచి తిరిగి ఎయిర్పోర్టుకు వెళ్లే వరకు ఆ దారిలో వాహనాలను ఆపేశారు. ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 13న జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాల జేఏసీ నేతలు తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి 7 అవుతున్నా కేంద్రం పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. కరోనా ప్రభావం కారణంగా సినిమా పరిశ్రమ నష్టాల్లో ఉందన్నారు సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. నష్టాల కారణంగానే టికెట్ల ధరలు పెంచారని డిమాండ్ వస్తుందన్నారు. అయితే ఈ భారాన్ని ప్రజలపై మోపకుండా దర్శకులు ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవో వల్ల తమ స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరం అవుతున్నామంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. దాపదాపలుగా హైదరాబాద్ ధర్నా చౌక్ లో నిరసన వ్యక్తం చేయడానికి వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇల్లందులో ఎమ్మెల్యే హరిప్రియ, సింగరేణి బచావో దీక్ష నిర్వహించారు. కోల్ బ్లాక్లను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కార్మికులు దీనిని సహకరించారన్నారు. అనంతపురం జేఎన్టీయూలో ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారించింది నిజ నిర్ధారణ కమిటీ. 24 మంది ర్యాగింగ్ కు పాల్పడినట్లు గుర్తించారు. తీవ్రతను బట్టి కళాశాల, హాస్టల్ నుంచి వారిని సస్పెండ్ చేశామని ప్రిన్సిపల్ వెల్లడించారు. డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వింగ్ ఏర్పాటు కోసం ప్రణాళికలు చేస్తున్నామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. మాదక ద్రవ్యాలు అరికట్టేందుకు దూకుడుగా వెళ్తున్న హైదరాబాద్ పోలీసులకు శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్లో ఒకే రోజు 5 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డ ఉమేష్ కతిక్ అహ్మదాబాద్ పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. ఉమేష్ పరారీపై తెలంగాణ పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కోనార్క్ ఎక్స్ప్రెస్ లో తరలిస్తున్న 52 కిలోల గంజాయిని వరంగల్ రైల్వే స్టేషన్ లో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఒడిశాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరులకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు మహబూబాబాద్ పోలీసులు. వారి వద్ద నుంచి 7,38,000 విలువ చేసి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కీసర ఇన్వెంటా కర్మాగారం సమీపంలో తారుణం జరిగింది. ఒంటిపై దుస్తులు లేకుండా ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది. పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రం నాయుని చెరువు దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ గుడిసె పూర్తిగా కాలిపోయింది. గుడిసెలోని 50 గొర్రెలు చనిపోయాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు కాలిపోయింది. సామాగ్రి, గృహోపకరణాలు, డబ్బు అగ్నికి ఆహుతయ్యాయని కన్నీటి పరిణితమయ్యారు బాధితులు. కడప జిల్లా గువ్వల చెరువు వద్ద ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. నీరు తాగేందుకు చెరువు దగ్గరకు వచ్చిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. చిరుత చర్మాన్ని అమ్మేందుకు యత్నించిన ఇద్దరిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 లక్షల విలువైన చిరుత చర్మం స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో ఓ ప్రయాణికుడికి చిత్రమైన పరిస్థితి ఎదురైంది. గోదావరికని నుండి కరీంనగర్ కు వెళ్తున్న మహ్మద్ అలీ అనే వ్యక్తి తనతో పాటు ఓ కోడిపుంజును వెంట తీసుకెళ్లాడు. దీనిని గమనించిన బస్సు కండక్టర్ ప్రయాణికుడితో పాటు కోడిపుంజుకు కూడా టికెట్ కొట్టాడు. హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అభివృద్ధికి నెల 16న భూమి పూజ చేయనుంది టీటీడీ. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ అభివృద్ధి పనులన్నీ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో జరగనున్నాయి. ఏర్పాట్లను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పరిశీలించారు. ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 10 రోజుల్లోనే రైతుల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకను హిజబ్ వివాదం కుదిపేస్తోంది. ముందస్తు జాగ్రత్తగా బెంగళూరులో 2 వారాల పాటు నిరసనలపై నిషేధం విధించారు. వివాదం విద్యార్థుల మధ్య మత విద్వేషంగా మారుతోందని కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వివాదంపై స్పందించారు కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ. ఏ వస్త్రాలు ధరించాలనేది మహిళ ఇష్టమని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. మహిళలను వేధించడం ఇకనైనా ఆపాలన్నారు. కేరళలోని ఓ కొండ చీలికలో ఇరుక్కుపోయిన యువకుడు బాబును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 2 రోజుల పాటు అక్కడే చిక్కుకుపోయిన యువకుడిని సైన్యం రక్షించింది.